ఇదొక సహవాసం, దిస్ ఇస్ అ ఫెలోషిప్. దేవుని ప్రేమను కనపరుద్దాము. విల్ షో ద బ్రదర్లీ సిస్టర్లీ లవ్. మన సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు దే షుడ్ ఫీల్ ద వార్మ్ లవ్. ఆయన ప్రేమని కనపరుస్తాము. అదే రీతిగా బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము అనే పాటని మనమందరం ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడుకుందాము. దేవుని మహిమ పరుద్దాం. Thank you.
బలవంతుడు కదండి. ఎండిన ఎముకల్ని కూడా జీవింపజేసింది ఆయన ఒక్క మాట, ఆయన ఆత్మ కార్యము. ఎండిన ఎముకలు కూడా అన్ని చేర్చుకుబడి జీవాత్మని ఊదిన మన దేవుడు. ఈరోజు ఎండిపోయిన పరిస్థితి అండి నాది, ఎట్టు తోచని స్థితి. ఏ మాత్రము ఈ కష్టం నుండి, నష్టం నుండి, లేకపోతే ఈ మనిషి నుండి నేను బయట రాలేను, అప్పు నుండి నేను బయటికి రాలేను, ఈ అనారోగ్యం నుండి, ఈ భయంకరమైన డిజీజ్ నుండి నేను బయటికి రాలేను అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మరణించిన లాజర్ని కూడా లేపింది ఆయన ఒక్క మాట, ఎండిన ఎముకల్ని కూడా జీవింపజేసింది ఆయన ఒక్క మాట. ఈరోజు నా పరిస్థితి బాగాలేదు, ఇంకా దేవునికి కూడా సాధ్యము కాదేమో అన్నట్టు మీరు మాట్లాడుతున్నారేమో, జాగ్రత్తగా వినండి. బలమైన దేవుని మనం సేవిస్తున్నాము. బలవంతుడైన నిత్య నిబంధన చేసిన దేవుడు. అనేక మంది హల్లెలూయా హోసన్ అంటే ఏదో సండే స్కూల్ యాక్షన్ లాగా మేమెందుకు చేయాలండి అన్నట్టు అనుకుంటూ ఉంటారేమో, కానీ గమనించండి, పాత నిబంధనలో దేర్ వాస్ సంథింగ్ కాల్డ్ అ వేవ్ ఆఫరింగ్. అంటే వేవ్ అంటే చేతులు ఊపేది కూడా ఒక కానుకగా అంట, ఒక అర్పణ కూడా. ఈరోజు మనం అనుకుంటాం, మనం డబ్బులు ఇస్తే, మనం ఏదైనా దేవుని సన్నిధికి ఇస్తే అదే దేవునికి ఇష్టమైనది ఆ కానుక అనుకుంటాం, కానీ మనము చేతులెత్తి ఊపుతుంటే కూడా అది కూడా మనము గివింగ్ అన్ ఆఫరింగ్, ఒక కానుక, ఒక అర్పణ ఇస్తున్నామంట. వెన్ వి వేవ్, గమనించండి, మీరు ఒకసారి అందరూ చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా హోసానాను పాడుతూ దేవుని ఆరాధిద్దాం.